మీది హైదరాబాద్ అండి? హైదరాబాదే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరు? ఇప్పుడు అడుగుతున్నా సార్. అడుగుతున్నారు. అసలు ఎట్లా వచ్చారు ఈ స్టేజ్ కి? ఎట్లా వచ్చారు అసలు? పిల్లలు లేవు, దగ్గర అయింది, పెన్షన్ లేదు, 11/5/1956 నాకు డేట్ ఆఫ్ బర్త్. ఇప్పటిదాకా పెన్షన్ లేదు, పెన్షన్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎవరికి అడగాలి ఆ పెన్షన్ గురించి? 2000 కూడా ఇచ్చిన ఎంఆర్ ఆఫీసు పని చేస్తే జాయిన్ అయిన పేరు, ఇంకా పెన్షన్ రిలీజ్ కాలేదు, ఎట్లా బతకాలి? ఏమైనా ఉద్యోగం చేసేవాళ్ళు? ఉద్యోగం కాదు, నేను 72 నుంచి 90 వరకు హోటల్ పని చేసాను. 90 నుంచి 2012 వరకు రిక్షా దొక్కిన, 2012 నుంచి 18 వరకు 10 రోజుల పని చేసిన కొంపలి సినీ ప్లాంట్ దగ్గర. దాని తర్వాత ఒక పాండవ పెట్టిన పొచ్చం గుడి దగ్గర పచ్చనారులో, అది 3000 అన్నా ఇస్తుండే, ఒకసారి 5000 అన్నా ఇడిచిపెట్టేసిన. ఏం చేసాం మరి? తాతా ఇప్పుడు మీకు పెన్షన్ రాలేదు అంటున్నారు కదా, కేసీఆర్ గారి ప్రభుత్వం అన్ని మంచిగా హామీలు నిలబెట్టుకుంటుంది, అంతా బాగుంది అంటున్నారు కదా? హామీలు కేసీఆర్ ఏం హామీలు 2 సంవత్సరాలు నాది 11/5/1955 69 సంవత్సరాలు అంటే ఇంకొక సంవత్సరం అయితే 70, ఇంకా 2 సంవత్సరం బతుకదా? కేసీఆర్ ఏమి ఇస్తారు అంటే ఎటువంటి హామీలు అయితే నిలబెట్టుకోలేదు అంటారు? ఏడన్నాడు 3 లక్షల పబ్లిక్ ఇవ్వలేదు ఇంకా పెన్షన్. కేసీఆర్ మీరు ఒక సీఎం ఎవరింటారు మీ మాట? పబ్లిక్ మాట అయినాలే. మేము 2014 మీకే ఓటేసిన డబుల్ బెడ్రూమ్ ఇస్తాండే 50 రూపాయలు ఇచ్చి ఆ కా ప్రూఫ్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా డబుల్ రూమ్ లేవు, ఆతులు లేవు, ఇంకా 2 సంవత్సరానికి పెన్షన్ వేసి ఇంకొక రూపాయి ఇవ్వలేదు. యూనియన్ బ్యాంకులో ఖాతా తెరిచింది అన్న, 2000 జాయిన్ కూడా ఇచ్చింది, ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తాడు వాడు, ఇంకా పెన్షన్ రాలేదు. ఈ విధంగా ఓటేసి మోసపోయారని ఫీల్ అవుతున్నారా? ఇంకా ఓటేయ్యాం. నెక్స్ట్ టైం అయితే ఈసారి ఎన్నికల్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నా? ఎవరికి వేయ్యాం. మరి అందరు ఆశ పడుపుతుండు, ఓట్లు కుదుతుండు, నోట్లు కదా 500 ఇచ్చి ఆయన అమ్మ పూక 500 ఇస్తాడు, 5000 దంగుతాడు, అది ఎక్కడికి న్యాయం? కేసీఆర్ అమ్మ పూక్ తాత. ఇప్పుడు ఏం పీకలేదు నా అత్తలు కేసీఆర్, నేను గంజదోత పోలీస్ ముందర 1978 నుంచి ఇప్పటిదా గంజదోత చాలా జాగా ఇనవా? ఈడ గంజా ఊరు కదా, దూడిపోడి నాడు 150 రూపాయలు గంజా పొట్లో ఇస్తా, అదే పట్టెనోరు పాడి పడాలి నీకు ఎనీ టైం మంత్ డ్రింక్స్ గంజా పొట్లో ఏం కాలా ఆడదాని తప్ప అన్ని దొరుకుతుంది, గంజా డ్రింక్స్ సారా అన్ని దొరుకుతుంది, మీకు కావాలని ఇప్పిస్తా. ఇప్పుడు ఆగున్నారా తాత మీరేమన్నా కొంచెం దమ్ము కొట్టి గుడ్ మార్నింగ్ చేసింది? ఇప్పుడు లైట్ గా అయితే హైలో ఉన్నారా? ఉన్నది, నేను ఇక్కడిది కాదు తాగేది, ఎక్కడిది నెప్పాలకి మాలు తాగిన ఒక్క కళ్ళు తాగితే పొదిగాలు తాగితే పొది మీద నిశ్చయాలు ఉండవు. కేసీఆర్ తాగాడా? వచ్చా పొదిగాలు తాగు కదా, వచ్చా తాగుతాడు. తాత ఇప్పుడు మీకు పైసలు ఎడికెళ్ళి వస్తాయి ఇట్లా తాగడానికి? తాగడానికి అడుకుండా పొదిగాలు అడుకుండా ఎందొచ్చింది? నేను అన్నం తిన్నా 60 రూపాయలు, ఇంకా మిలిగినాయి గో ఇన్ని పైసలు ఉన్నాయి గో 34 రూపీస్ ఉన్నాయి, అది ఎవరినో తెచ్చిస్తాడు మందు. నేను శివుడి భక్తుడు, భోలేనాథుడి భక్తుడు, దేవుడు నాకు ఎక్కడన్నా కరుణిస్తాడు, న్యాయంగా వస్తా నిజం చచ్చిపోతావా? చెప్తావా నిజం చావదు కదా? నేను అటువంటి మనిషిగో శివలింగు ఉన్నాయి నా దగ్గర, ఏ శివలింగానికి భయపడవు. పోలీస్ గారికే కొట్టేసింది నేను 1998లో 10 బండ్ మీద రిటర్న్ అర్పిస్తే ముందల పైలుగా గడుపు తీసేయండి, 200 కిలో లోడ్ ఉంది తీసి ట్రాఫిక్ కూడా అందులో వేసేసి నీళ్ళ ఒకటి బయలు పెట్టిన. ఏం చేసుకున్నా సర్కిల్ వచ్చి పోనీరా బాయ్, అప్పుడు కారు లేదు, ఆతుల కారు సైబరాబాద్ కారు లేదు జీప్, నా మొదటి మీద పడితే కానుకు అర్థమైందా?
ఎనీ క్వశ్చన్ విల్ ఆన్సర్. నేను ఒక మాట ఆడుతా, నోట్బందీ ఎప్పుడైంది కాక తెలియదు తాతా. నోట్బందీ మోదీ గారు అమ్మ బుక్ 2016 December 8 నైట్ 12 గంటలకి 12 o'clock ఏం లాభం వచ్చింది? ఆర్టీలో ఏం లాభం రాదు. కేసీఆర్ పీకే లేదు, మోదీ గారు పీకే లేదు. మోదీ గారికి ఇద్దరు పిల్లలుండే ఏర్పడుతుంది పిల్లల భవిష్యత్ ఎట్లా? ఆడిలంద ఉడుక గాండు గారు ఏడు మోదీ గారు ఆడుగా మగాడుతానం ఉన్న మొగలైతే ఇద్దరు పిల్లలు తల్లి అవుతుంది. ఆయనకి భవిష్యత్ తెలుస్తుంది పిల్లలు ఎట్లా సాధాల్లో ఎట్లా పెంచాలో. ఆయనకి పిల్లలే లేదు ఎట్లా తెలుస్తుంది బాధ చెప్పు మీరే. ఇప్పుడు మీరు మీ భార్య పిల్లలు ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు నా భార్య 1190 చనిపోయింది. ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఒక్క కొడుకేమో చూడారని ఉన్నా, ఒక్క కొడుకేమో ఉప్పల్లో ఉన్నాడు. ఇద్దరు బిడ్డలేమో ఇక్కడ ఉన్నాం పచ్చనగారు పాడిది వాళ్ళకి. వాళ్ళకి తెలుసా తాత ఇప్పుడు మీ పరిస్థితి ఇట్లానే? నేను ఎవరితో అడుగును సార్ చెప్పను కూడా. మన మొగతనం ఉన్న మొగాడు సచ్చిన బతిన మన కాళ్ళ మీద బిడ్డలతో అడిగితే అలా ఒక గ్లాస్ నీళ్ళు తాపైనా మన సచ్చినంత కొట్టు ఆడపిల్లల కూచురు ముట్టద్దు. మీరు ఎక్కడ ఉంటారు అయితే? ఇప్పుడు కొడుకోవటం నిద్రపోవటం ఎక్కడ? ఇక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర పండుకున్నాం. రోజు ఏ టైంకి వచ్చేస్తారు ఇక్కడికి? 10 గంటలు ఈడనే ఉంటాం. ఈడనే ఉంటారా? ఏ టైంకి పోతారు నిద్రపోవటానికి అక్కడికి? ఎల్లమ్మ గుడికి? ఎల్లమ్మ గుడికి ఇప్పటి కాదు, 8-9 గంటలకు. మీ దగ్గర వచ్చే వరకు 11-12 అవుతుంది. పొద్దుగా జాడు పడుతున్న వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు లేపుతారు, లేవు లేవు అప్పుడు లేస్తారు. ఏ టైంలో మరి గంజాయి కొనడానికి ఏ టైంకి పోతారు మీరు? గంజాయి ఎప్పుడు కొడతారు? గంజాయి పొద్దుగాలనే కొడతాం. పొద్దుగాలనే కొడతారు ఎనర్జీకి? అరే అది గుడ్ మార్నింగ్ చేయాలి అంతే అంతే. కృషి చేసి తాగాలి, దమ్ము కొట్టాలి, కేసీఆర్ తినాలి. కేసీఆర్ మందు కొడతా, నేను గంజి కొడతా, తప్పేమున్నది అంతే. మందు కెమికల్ గంజాయి దేవుడు ఇచ్చిన. ఓకే తాత, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఓకే.